బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, చిరంజీవి తెలుగు సినిమాకి కొన్ని దశాబ్దాల పాటు మెయిన్ పిల్లర్స్గా నిలిచిన స్టార్ హీరోలు. ప్రస్తుతం ఈ హీరోల్లో టాప్లో ఉన్న హీరో నందమూరి నటసింహం బాలయ్య బాబు. మామూలుగా అందరి హీరోలు వయసు పెరిగే కొద్దీ స్పీడ్ తగ్గిస్తుంటే బాలయ్య మాత్రం వయసు పెరిగే కొద్దీ స్పీడ్ పెంచేస్తున్నాడు. పోయినేడాది లెజెండ్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బాక్స్ బొనాంజా 5 పదుల వయసులోనూ బాక్సాఫీస్ వద్ద 5 పదుల కోట్ల కలెక్షన్ కురిపించగల సత్తా తనలో ఉందని నిరూపించుకున్నాడు. ఇక ఈ నందమూరి హీరో 99వ సినిమాని శ్రీవాస్ తెరకెక్కిస్తుండగా 100వ సినిమాకి మాత్రం తనకి బాగా కలిసి వచ్చిన బోయపాటి పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇలా సెంచరీని రీచ్ అవ్వడానికి బాలయ్య ఏజ్ని పట్టించుకోకుండా సీరియస్గా సిద్ధమైపోతున్నాడు. ఇక ఈ లిస్టులో సెకండ్ ఉన్న సీనియర్ స్టార్ కింగ్ నాగార్జున. ప్రస్తుతం నాగ్ తన వారసుల కెరియర్ కోసం సేఫ్ ప్లాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. తండ్రిగా ఒకవైపు అలా సక్సెస్ అవుతూనే మరోవైపు తాను ఇప్పటికీ సోగ్గాడే అంటూ సోగ్గాడే చిన్నినాయన అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత కూడా నాగార్జున తనకి సూట్ అయ్యే సినిమాల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉన్నాడు. ఇక మొదటి నుండి ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యే విక్టరీ వెంకటేష్ కూడా సినిమాలను సెలెక్ట్ చేయడంలో చాలా జాగ్రత్త వహిస్తున్నాడు. ప్రస్తుతం నాయుడు గారి కుటుంబం మొత్తం కలిసి నటించే సినిమా కోసం బిజీగా ఉన్న విక్టరీ హీరో ఆ సినిమా తర్వాత కూడా స్లో అండ్ స్టడీగానే సినిమాలు సెలెక్ట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడట. ఇలా ఈ ముగ్గురు స్టార్ హీరోలు తమ సినిమా విషయంలో ఒక క్లారిటీతో ఉంటే, ఒక్క చిరు మాత్రం తన 150వ సినిమా విషయంలో ఇప్పటికీ ఒక క్లారిటీనివ్వలేకపోతున్నాడు. ఒకవేళ ఈ సినిమా పూర్తయినా ఈ సినిమా ఆ తరువాత చిరు ప్రస్థానం ఎటు అంటే అది కూడా ప్రశ్నార్థకమనే చెప్పాలి. మరి మిగతా ముగ్గురు హీరోల్లానే చిరు కూడా తన సినీ కెరియర్ గురించి ఒక క్లారిటీకి వచ్చేస్తే మెగా అభిమానులకు కూడా ఓ క్లారిటీ వచ్చేస్తుంది. మరి చిరు నిర్ణయం ఏంటో చూడాలి. ఒకప్పుడు తెలుగు సినిమాని స్టార్స్గా ఏలిన ఆ 4 హీరోలు అప్పటి రేంజ్ని తిరిగి అందుకోవాలంటే కాస్త కష్టమనే చెప్పాలి.